హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? ఆల్రెడీ థంబ్నైల్ అయితే చూస్తారు కదా, మేమైతే న్యూ బైక్ అయితే కొన్నాము. అది రాయల్ ఎన్ఫీల్డ్ బైక్. అది కూడా అన్ని చూస్తారు కదా థంబ్నైల్లో. అయితే మా బైక్ అయితే మే 9న ఓపెనింగ్ చేసాము. మే 8 నైట్ అయితే తీసుకున్నారు బైక్ అయితే. డైరెక్ట్ గా షోరూమ్కి వెళ్ళి గణేష్ అన్నయ్య ఇంకా అలాగే మా ఆయన అయితే వెళ్ళి తీసుకున్నారు వాళ్ళిద్దరూ వెళ్ళి. యాక్చువల్గా ముందైతే ఒక కలర్ అనుకుని అయితే షోరూమ్కి అయితే వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అయితే ఆ కలర్ భార్గవన్నీకి ఇంకా గణేష్ అన్నికి అయితే ఆ కలర్ నచ్చలేదనేసి మళ్ళీ కలర్ అయితే చేంజ్ చేశారు. ఫస్ట్ అనుకున్న కలర్ అయితే ఆల్కహాలిక్ గ్రీన్ అంట. నెక్స్ట్ అయితే ఈ మెరూన్ అండ్ బ్లాక్ కలర్ అయితే తీసుకున్నారు. మేము ఈ బైక్ కొన్న తర్వాత చాలా మందికి అయితే చాలా డౌట్స్ అయితే వచ్చాయి. ఆ డౌట్స్ అన్ని కూడా ఈ వీడియోలో అయితే క్లారిటీ అయితే ఇస్తాను. మా బైక్ ఓపెనింగ్ అయితే ఈ రోజే థర్స్డేనే అయితే ఉంది, 3:45 కట్ట. ఈ లోపు అయితే లంచ్ చేద్దామనేసి అయితే ఎలైట్ మందికి అయితే వచ్చాము. ఫస్ట్ టైం వచ్చాము, ఇది కొత్తగా పెట్టారట. ఈరోజు నేను నాన్ వెజ్ తిన్ను, అందుకనేసి నా కోసం నాన్లు అలాగే పన్నీర్ కాజు కర్రీ అయితే ఆర్డర్ చేశారు. వీళ్ళకైతే 1/2 మంది అయితే తీసుకున్నారు, అదే తినలేక తిన్నారు వీళ్ళైతే. నా పన్నీర్ కాజు కర్రీ అయితే నాకైతే నచ్చింది. ఫుల్గా స్టమక్ అయితే నిండిపోయేలా తిన్నాను నేనైతే. ఇది మీ వాళ్ళు తిన్నావు కూడా టేస్ట్ అయితే ఓకేగా అయితే ఉన్నాయట. మోక్ష అయితే మిస్ అయిపోయింది, పడుకుని పోయిందంట, అందువల్ల తీసుకురాలేదు. పూజ సామాన్లు అయితే తీసుకొని గుడి దగ్గరికి అయితే వచ్చాము. యాక్చువల్ గా అమ్మవారి గుడి లేవు కూడా, పంతులు అయితే లేరు. ఇక శివాలయం దగ్గరికి అయితే వచ్చాము. ఫస్ట్ టైం వచ్చాము ఈ శివాలయం దగ్గరికి అయితే. ఇది బొడ్డుపల్లి దగ్గర ఉంది, చాలా విశాలంగా ఉంది. ఈ గుడి దగ్గర అయితే విహన్ బలే ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక్కడైతే పూజకి కావాల్సిన సామాన్లు అన్ని అయితే తీసుకుని వచ్చేసాము. ఇక్కడ పంతులు అయితే బాగానే చేశారు, పూజ అది అయితే బాగానే అయింది. ఇంకా మెయిన్ పాయింట్కి వస్తే అందరూ మమ్మల్ని అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే బైక్ ఎంతకు తీసుకున్నారు, ఫైనాన్స్ తీసుకున్నారా అని అయితే చాలా మంది అడుగుతున్నారు. ఈ బైక్ అయితే ఫైనాన్స్ కాదు, మొత్తం క్యాష్ కట్టే తీసుకున్నాము. ఈ బైక్ అయితే కాస్ట్ మాకైతే 2,600 అయితే పడింది. బైక్ వచ్చేసి మేము క్యాంటీన్ లో అయితే తీసుకున్నాము. మాకైతే 2-3 అయితే వచ్చింది, 30,000 అయితే డిస్కౌంట్ వచ్చింది మాకు. ఈ 2-3 కూడా ఏదో అలాగా అంత ఈజీగా అయితే రాలేదు మాకు. ఆ అమౌంట్ చాలా కష్టపడ్డాము ఆ 2-3 అమౌంట్ అరేంజ్ చేయడానికి. అయితే ఈ క్యాంటీన్లో తీసుకున్నప్పుడు ఈఎంఐలు అయ్యి అవ్వవు, క్యాష్ కట్ అయ్యాలి, అందువల్ల చాలా ఇబ్బంది పడ్డాము. మా పెళ్ళి అయ్యి 3 ఇయర్స్ అయింది, ఇప్పుడు వరకు కూడా మాకంటూ సేవ్ చేసుకున్న అమౌంట్ అంటే ఇది అయి ఉంటుంది ఖచ్చితంగా. ఇంకా అందువల్ల అలా కొన్ని కొన్ని అమౌంట్లు సేవ్ చేసిన అమౌంట్స్ అన్నీ కలిపి అయితే బైక్ అయితే తీసుకున్నాం మేము ఈ 3 ఇయర్స్లోనైనా. ఇంకొంతమంది డౌట్స్ ఏంటంటే యూట్యూబ్ నుంచి వచ్చిన డబ్బులతో కొనుక్కున్నారా, డబ్బులు ఎలాగొస్తాయని కొంతమంది అయితే అడిగారు. కొంతమందికి అయితే మనసులో ఉంది అసలు యూట్యూబ్ నుంచి డబ్బులా, అంత ఈజీగా అయితే రావు యూట్యూబ్ నుంచి డబ్బులు. అయితే యూట్యూబ్ నుంచి డబ్బులు రావాలి అంటే ఫస్ట్ ఛానల్ మోనటైజేషన్ అవ్వాలి. ఛానల్ మోనటైజేషన్ అవ్వాలంటే 1K సబ్స్క్రైబర్స్ ఉండాలి, అంటే 1,000 సబ్స్క్రైబర్స్ ఉండాలి, అలాగే 4,000 అవర్స్ అయితే ఉండాలి. 1K సబ్స్క్రైబర్స్ అయితే మాకు ఎప్పుడూ అయిపోయారు. కాకపోతే 4,000 అవర్స్ అనేవి అయితే మాకు ఇంకా 400 అవర్సే రాలేదు. 4,000 అవర్స్ రావాలంటే ఎన్ని ఇయర్స్ పడుతుందో మాకే తెలీదు. ఏదో అలా సరదాగా వీడియోస్ తీయడం, చిన్న చిన్నగా ఎడిటింగ్లు చేసుకోవడం, పెట్టడం చేస్తున్నాము. ఛానల్ మోనటైజేషన్ అవ్వాలని అనుకుంటాం మేము కూడా, కానీ అయితే ఛానల్ అయితే ఇంకా మాకు మోనటైజేషన్ అవ్వలేదు. మీకే అర్థమవ్వాలి, ఛానల్ మోనటైజేషన్ అయిన తర్వాత మనం యూట్యూబ్ అప్లై చేసుకుంటే అప్పుడైతే అమౌంట్ అయితే వస్తుంది. ఆ ప్రాసెస్కి ఇంకా 2 ఇయర్స్ పడుతుందో 3 ఇయర్స్ పడుతుందో, అసలు అవుతుందో అవదో కూడా తెలియదు. దానికి ఏమొచ్చేసి చాలా మంది, కొంతమంది అసలు వీడియో చూస్తారు లైక్ చేయడానికి కూడా ఏదో అంటే కొంతమంది భ్రమ అనమాట. ఒక లైక్ చేస్తే 1 రూపీ వచ్చేస్తుంది అంట వాళ్ళకి, మన అకౌంట్లో నుంచే కట్ అయిపోద్ది అంటారు కొంతమంది అయితే.
కొంతమంది అయితే అవేమి కాకపోయినా మనం లైక్ చేయడం వల్ల వాళ్ళకి చిన్నదనే యూజ్ ఉంటది కదా, సో ఆ యూజ్ కూడా ఉండకూడదు అని అయితే లైక్ చేయరు కొంతమంది. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి యూట్యూబ్ సజెస్ట్ చేస్తుంది, అంటే వీడియో నచ్చింది కాబట్టి ఇంకొంతమందికి చూపించాలని యూట్యూబ్ చూపిస్తుంది. లైక్ చేయడం వల్ల యూజ్ అయితే అదే ఉంటుంది, అంతకు మించి ఇంకేం ఉండదు. సో మేమైతే యూట్యూబ్ నుంచి వచ్చిన డబ్బులతో అయితే బైక్ కొనుక్కోలేదు. ఇంకొకసారి అయితే క్లారిటీ ఇస్తున్నాను, మేము కష్టపడి దాచుకున్న డబ్బులతోనే కొనుక్కున్నాము బైక్ అయితే. ఇప్పుడైతే మేము బైక్ కొనుక్కున్న సందర్భంగా మా ట్యూషన్లో పిల్లలకి ఎలాగైతే చాక్లెట్స్ తీసుకొచ్చాము, చాక్లెట్స్ అయితే ఇస్తున్నాను అందరికీ. ఈ వీడియోలో ఏదైనా తప్పు మాట్లాడుంటే క్షమించండి. అలాగే వన్స్ అగైన్ మమ్మల్ని కంగ్రాట్స్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. ఇంతటితో సెలవు మరి, బాయ్ బాయ్.